దయచేసి ఇంకా ఫ్యూచర్లో ఒక లైట్ కావాలి అంటే క్లాంపుల్ కౌన్సిలర్లు కొనుక్కునే లోటు బడ్జెట్లోకి మాత్రం మున్సిపాలిటీకి తీసుకువెళ్ళొద్దని మన మా అందరి తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. చూడండి సార్, అది చనిపోయి చాలా రోజుల నుంచి ఎవరైనా చనిపోతే మసీదుకి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ కాళ్ళు చేతులు కట్టుకునేదానికి కోరిక లేదు. ఆ కోరిక లేదని మేము కూడా గతంలో కమిషనర్ సార్కి, కౌన్సిలర్ వైస్ చైర్మన్కి, మన చైర్మన్ గారికి అందరికి తెలియజేయడం జరిగింది సార్. ఒక రాష్ట్రంలోనే నెంబర్ వన్ మంత్రిగా ఉన్న మన మున్సిపాలిటీలో ఈరోజు లోటు బడ్జెట్ కారణంగా కౌన్సిలర్లైనా ఇంతవరకు ఎటువంటి వార్డు కార్యక్రమాలు జరగట్లేం లేదు. సో దీనికోసం మేము చాలామందిని ఎంక్వైర్ చేస్తే, సో మనకి మెయిన్గా ఇల్లీగల్ లేఅవుట్స్ అండ్ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా మన మున్సిపాలిటీకి కావాల్సిన డెవలప్మెంట్ కానీ, మున్సిపాలిటీకి రావాల్సిన బడ్జెట్కి గండి కొట్టడమే కాకుండా ఈరోజు మా పార్టీకి అలాగే మా మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. అలా మేము ఒక వైసీపీ కౌన్సిలర్గా మా మీద ఎడ్యుకేటెడ్గా ఒక ట్రాన్స్పరెంట్ రూలింగ్ని తీసుకొని వస్తామని మా మీద నమ్మకంతో మంత్రి గారు మాకు ఇచ్చిన బాధ్యతని 100% నిర్వర్తిస్తాము. అంతేకాకుండా దీని మీద త్వరలో యాక్షన్ తీసుకొని పక్షంలో ఈరోజు మేము అందరి అధికారులకి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీన్ని మేము తీవ్రంగా మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. అంతేకాకుండా ఈరోజు మా మంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా ఆయనకి మద్దతుగా దీక్షకు దిగడానికి కూడా వెనకాడమని చెప్తున్నాము. సో ఏ రెవల్యూషన్ అయినా ఒక స్టెప్తోనే ముందవుతుంది. ఆ అడుగు అనేది నాతోనే స్టార్ట్ అవుతుంది. మా మంత్రి గారికి చెడ్డ పేరు రావడానికి మా కౌన్సిలర్లు ఎవ్వరూ ఒప్పుకోరు. సో వాళ్ళందరి సపోర్ట్తోనే మేము ఈరోజు మీటింగ్లో ఈ అంశాన్ని లేవనెత్తాము. మా ఆత్మ అభివృద్ధి కావాలంటే లేఅవుట్లు అవసరం. ఆ లేఅవుట్లు డీటీటీసీగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని చరిత్రలో ఒక వెంకయ్యరెడ్డిని అక్కడ జాలనగర వెంకయ్యరెడ్డి తప్ప ఇంకెవరు కూడా తేలేదు కాబట్టి మేము అందరినీ కూడా ఇక్కడ వేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, సంపాదించుకోండి, కోట్లు ఎత్తుకోండి, మాకు తెలియదు. చట్ట ప్రకారం చేసుకోండి, చట్టం దాని పరిధి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేస్తే మేము అందరం మీకు కోఆపరేట్ చేస్తాం. మాకున్న మా మున్సిపాలిటీ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేము దగ్గర నుంచి చేస్తాం. మాకు రావాల్సిన రాబడి రానివ్వండి, మా మున్సిపాలిటీకి రావాల్సిన రాబడి రానివ్వండి. అదేవిధంగా ఈ ఆత్మరెడ్డి లేఅవుట్లో ఒక డిటి వెంకటరెడ్డి గారి లేఅవుట్లో తప్ప ఎక్కడైనా లేఅవుట్లో కారు తిరిగే పరిస్థితి లేదు, ఆటో తిరిగే పరిస్థితి లేదు, స్కూల్కి స్థలం లేదు, బడికి స్థలం లేదు, పార్క్ స్థలం లేదు, పిల్లలు ఆడాడుకోవాలా? మున్సిపాలిటీ ఇది, ఇదే గ్రామ పంచాయతీ కాదు, చిన్న పంచాయతీ కాదు. అభివృద్ధి పథకంలో జిల్లాలో మొదటి స్థానం ఉన్నది ఆత్మూరు మున్సిపాలిటీ అనేది కూడా తెలుసుకోవాలన్న పరిస్థితి కాబట్టి వాటిని కూడా మేము ఫాలో చేసుకొని ఇక వచ్చే ఓటుకు డీటీ లేఅవుట్కి మేము డిమాండ్ చేస్తున్నాం.